ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు తన కందని ఆనందం నీ కంది తెచ్చాలనుకుంటాడు ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం ఆ గాయం మానే మందుకొనే నాన్ననసలు గుర్తించం ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం ఆ గాయం మానే మందుకొనే నాన్ననసలు గుర్తించం నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ నీ ఇద్దరికీ ఆధారమై కనిపించని దారం నాన్న తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా నువ్వెంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్న ఏమిచ్చావని నిందించకురా నాన్న నీ గెలుపును పది మందికి తెలిపే పులకించే పసి హృదయం ఓటమి నిను ఒంటరి చేస్తున్న ఓదార్చే తొలి నేస్తం నీ గెలుపును పది మందికి తెలిపి పులకించే పసి హృదయం ఓటమి నిను ఒంటరి చేస్తున్న ఓదార్చే తొలి నేస్తం తన రెక్కలు ముక్కలు చేసుకొని నిను చెక్కెనురా శిల్పంగా తను విత్తనమేసి పెంచాడు ఎదగాలి నువ్వే వృక్షంగా నువ్విచ్చిందే తిరిగొస్తది నాన్నకు ప్రేమను ఎవ్వర కన్నా ఇది గుర్తుంచుకొని జీవించు నువ్వు రేపు ఇంకొకడికి నాన్న ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు నాకు పెళ్ళైన తర్వాత మా నాన్న నాకేమిచ్చాడు నాకేమీ ఇవ్వలేదు అని చాలాసార్లు అనుకునేవాడిని నాకు బాబు పుట్టిన తర్వాత ఒకరోజు రాత్రి వాడికి చాలా జ్వరం వచ్చి వణికిపోతూ ఉన్నాడు ఆ సమయంలో నేను వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలా పెద్ద వర్షం కురుస్తూ ఉన్నాను ఆ బాబును బండి మీద ఎక్కించుకొని చుట్టూ ఒక దుప్పటి నడుముకు కట్టుకొని హాస్పిటల్లో చూపించాను డాక్టర్ గారు టైంకి వచ్చారు బాబుని ట్రీట్ చేశారు అంతా సవ్యంగానే జరిగింది ఆ తర్వాత రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఒక్కటి కూడా వచ్చి ఉండదా మా నాన్న కూడా ఇదే రీతిగా నన్ను పెంచి ఉంటాడేమో కదా ఇంకా అంతకన్నా ఏమి ఇవ్వాలండి ఒక తండ్రి మనకు ఈరోజు నేను తండ్రి అయిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది చాలామందికి ఈ విషయాన్ని తెలియచేయాలనే నా ఈ ప్రయత్నం నిజంగానే ఈరోజు నాన్నతో ఫోటో దిగాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు మనతో లేరు దేవుని వాక్యం కూడా మనతో మాట్లాడుతూ ఉంది కదా నీవు దీర్ఘాయుష్మంతుడు కదన్నట్లు నీ తల్లిని
నీ తండ్రిని సన్మానించుమని దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక.